సత్యాన్వేషణ ధర్మ సందేహాలపై పండితులు స్వామీజీలు గురువుల సమాధానాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం ప్రేక్షకులకు అభివాదాలు. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈరోజు మహాభారతంలోని మరొక నీతి కథని మీకు వినిపిస్తాను. విరోధం వల్ల పరువు పోతుంది, అపకీర్తి కలుగుతుంది. విరోధం అనేది ఎవరికి ఏ సమయంలోనూ మంచిది కాదు. వీలైనంత వరకు స్నేహశీలంగా ఉండాలి, అందరితో స్నేహభావంతో ఉండాలి అని చెప్పేటటువంటి ఒక నీతి కథ ఇది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక బూరుగు చెట్టు ఒకటి ఉంటుంది. ఆ బూరుగు చెట్టు చాలా పెద్దది, దానిపైన అనేకమైనటువంటి పక్షులు జంతువులు ఇవన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. ఆ వృక్షానికి బహుశా కొన్ని వందల సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. బాగా బలమైనటువంటి మానం శాఖోపశాఖలుగా విస్తరించి అనేకమైనటువంటి పక్షులకి జంతువులకి కూడా ఆశ్రయంగా నిలిచింది. ఒకరోజు ఏం జరిగిందంటే, నారద మహర్షి ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే ఆ బూరుగు వృక్షం ఏం చేస్తుందంటే, ఓ మహర్షి కాసేపు వచ్చి నా చెట్టు నీడని విశ్రమించి వెళ్ళవలసింది, వివోటి మహర్షులు వస్తే అది నాకు మంచి కలుగుతుంది అని పిలుస్తుంది. సరే, అప్పుడు నారద మహర్షి ఎంతో సంతోషించి ఆ చెట్టు కింద కాసేపు విశ్రమిస్తాడు. నారదుడి యొక్క బుద్ధి మనందరికీ తెలుసు. ఓ బొరుగు వృక్షమా, నాకు ఎంతో నువ్వు ఆశ్రయాన్ని ఇచ్చి సంతోషాన్ని కలిగించావు, నాకు చిన్న సందేహం కలిగింది, నువ్వు ఇంత బలంగా ఉన్నావు కదా, వాయుదేవుడు అనేకమైనటువంటి వృక్షాలను కూలగొట్టేస్తూ ఉంటాడు, మరి నిన్ను ఎప్పుడు ఏం చేయలేదా, నువ్వు ఇలాగ బాగానే ఉన్నావు, ఏమిటి దీని రహస్యం అని అడుగుతాడు. వాయుదేవుడా, నన్న ఏం మాట్లాడుతున్నారు, వాయుదేవుడు నన్నేం చేయగలడు, నేను ఎంత బలశాలనో తెలిసినా, అలాగంటూ గర్వంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు నారద మహర్షికి కొంచెం ఆశ్చర్యం వేసింది. వాయుదేవుడి కంటే నువ్వు బలమైన దానివా, అలా మాట్లాడితే ఏంటంటే, అలా కాదు, ఎన్నో మాటలు ఎన్నో గాలి తుఫానులు వచ్చాయి కానీ నన్ను ఏం చేయలేకపోయి అని పొగరుమొత్తనంగా మాట్లాడుతుంది. మాట్లాడేటప్పటికి మన నారద మహర్షి దీనికి ఒక పాఠం చెప్పాలని అనుకుంటాడు. నువ్వు అన్న మాటలు కనుక వాయుదేవుడికి తెలిస్తే ఏమవుతుందో మాట ఆలోచించుకొని హెచ్చరిస్తాడు. ఏమవుతుంది ఏమవుదు, ఒకవేళ ఏమన్నా అయితే నేను సిద్ధంగానే ఉన్నాను. అలా అంటే నారద మహర్షి వెళ్ళిపోయాడు. మామూలుగా ఆయన అలవాటు ప్రకారం వెళ్ళి వాయుదేవుడికి చెప్పాడు, ఇలా బూరుగు చెట్టు నేను పొగరుమొత్తనంగా మాట్లాడుతుంది, చాలా అహంకారంగా ఉంది, అయితే దాని సంగతి చూద్దాం మనం అని వాయుదేవుడు అనుకున్నాడు. ఈ బూరుగు వృక్షం ఇలా మాట్లాడేసింది కానీ నారద మహర్షి వెళ్ళాక మళ్ళీ ఏమవుతుందో, వాయుదేవుడు నాకంటే నిజంగా బలవంతుడు, ఏదో నేను మాట్లాడేసాను తొందరగాను తొందరలోను అని లోపల దానికి కొంచెం భయంగానే ఉంది. సరే, నారదుడి మాటలు విని వాయుదేవుడు నిజంగానే తర్వాత రోజున వచ్చి, ఏంటి బూరుగు వృక్షం నువ్వు ఇలా మాట్లాడేవట, నీ బలం నీకు తెలుసు కదా, మరి నా బలం కూడా తెలుసు కదా, ఇలా మాట్లాడడం నీకు తగునా అంటే, ఏం చేస్తాడు వాయువు, నా బలం నాకు తెలుసును, అది ఇది అని మళ్ళీ పొగరుమొత్తానే మాట్లాడితే, సరే రేపు వస్తాను నేను, ఈ వేటకి వదిలేస్తున్నాను నేను, మళ్ళీ ఆలోచించుకో అంటాడు. మర్నాడు వాయుదేవుడు వస్తాడు బూరుగు చెట్టు దగ్గరికి. వచ్చేప్పటికి ఆ బూరుగు చెట్టు ముందే అతను వచ్చే సమయం చెప్తాడు. ఆ సమయానికి ముందే ఎవరో నన్ను పాడు చేయడం ఏంటి, వాయు వస్తే ఏం చేస్తాడు, కొమ్మలు అవి విరగొడతాడు అంతే కదా, ఆ కొమ్మలు ఏవో నేనే విరగొట్టుకుంటాను, తనే విరగొట్టుకుంటుంది. విరగొట్టుకుని బోడి మొదలొకటి అక్కడ నుంచుని ఉంటుంది అనమాట. కాసేపు నాకు వాయుదేవుడు వస్తాడు, చూస్తాడు, చూసి ఇదేంటి నువ్వే విరగొట్టుకున్నావు అంటే, నేను విరగొట్టుకోవడానికి నీకు ఛాన్స్ ఇస్తానా, నేనే విరగొట్టుకున్నాను అంటుంది. ఇలా ఉంటుందన్నమాట విరోధం అంటే దీన్ని తెలివి తక్కువతనం అనాలా లేకపోతే మరి ఏమనాలి. కాబట్టి బలవంతులతో విరోధం అనేది కూడదు, అలాగని ఎవరి బలాన్ని వాళ్ళు ఎక్కువగా అంచనా వేసుకోకూడదు, అలాగని ఎదుటివాడి బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకూడదు. బలాబలాల్లోకి వెళ్ళక్కలేకుండా బలవంతులతో కూడా స్నేహభావంతో ఉండొచ్చు, మిత్రత్వంతో ఉండొచ్చు, విరోధం తెచ్చుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఎవరికైనా కానీ సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా మైత్రీభావం కలిగి ఉండడం చాలా మంచిది. కనుక వీలైనంతవరకు మనం ఏమైనా తెలియక చేసే పొరపాట్లని ఈ నీతి కథల ద్వారా మనం దిద్దుకుని సక్రమ మార్గంలో నడిచేందుకు ఇవి మనకు ఉపయోగపడతాయి. స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.